హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నేటి మహిళ. సో ఈరోజు నేను ఈ వీకెండ్ వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి, పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దానిలో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఖాళీగా ఉన్న టైంలో వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వ్లాగ్ నేను ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఏంటంటే మా చెల్లి బర్త్డే అన్నమాట. సో మేము 12కి తనకి విషెస్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నామన్నమాట. స్విగ్గీలో కేక్ ఆర్డర్ చేశాను. ఇది పుల్మీ అప్ అంటారు కదా ఆ కేక్ అనమాట. సో ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పేసి వచ్చేస్తామన్నమాట. సో కేక్ చూపిస్తున్నాను. ఇందులో స్పెషల్ ఏమి ఉండదు, నార్మల్గా మనకి క్రీమ్ ఇస్తారు, అది మనం పుల్ చేస్తే దాని మీద పడుతుంది అన్నమాట. సో చాలా చల్లగా ఉంది యాక్చువల్గా, బట్ నాకు తెలిసినంత వరకు టుగెదర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే అనుకుంటాను మా చెల్లితోటి. ఎప్పుడు తన బర్త్డేకి నేను ఎప్పుడు కలుసున్నట్టు నాకు గుర్తులేదు, కానీ సో ఇది కొంచెం స్పెషల్గా ఉండాలి అని నాకు అనిపించింది. సో అందుకని ప్లాన్ చేసామన్నమాట. సో వెళ్ళి తనని లేపేసి తనకి విషెస్ అంతా చెప్పేసిన తర్వాత సో ఇక్కడ కేక్కి రెడీ చేస్తూ ఉన్నారు. అందుకని అదేంటంటే మనకి క్రీమ్ ఇస్తారు, ఇది ఒకసారి మనం ఓవెన్లో పెట్టేసుకుంటే కొంచెం మెల్ట్ అవుతుంది, ఆ క్రీమ్ని మన మీద ఇలా వేసేసుకోవడమే అనమాట. సో చిట్టి చెల్లి అనేది లోపలికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇది మనం పుల్ చేసినప్పుడు అది బయటకు రావాలి, బట్ ఏంటో రాలేదన్నమాట. క్రీమ్ థిక్గా ఉందో ఏంటో తెలియలేదు, రాలేదు. సో తర్వాత ఇక్కడ మా మర్దిగారు కూడా కేక్ తీసుకొచ్చున్నారనమాట. సో అందుకని చెప్పి 2 కేక్స్ కట్ చేసింది. బాగా నిద్రపోతుంది మేము వెళ్ళేసరికి, ఎక్కడో ఏదో ఒక మూలన అనుకుంటుందంట కేక్ కటింగ్ ఉంటుందేమో అని. సో మేము వెళ్ళి నిద్రలేపేసామన్నమాట. సో అంటే నాకు చిన్నప్పటి నుంచి తను విజయవాడలో ఉన్నప్పుడు, నేను మొబ్దోలో ఉన్నప్పుడు నాకు పెద్దగా ఏం గుర్తులేదు కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు. బట్ ఏంటంటే హైదరాబాద్ రావడం వల్ల అకేషన్స్ అన్నీ టుగెదర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే, నేను నా కజిన్స్ని ఎక్కువ కలుస్తున్నాను, ఎక్కువ కలిసి టైం స్పెండ్ చేస్తున్నాము, ఎక్కువ ఈవెంట్స్ ఏమైనా లైక్ సెలబ్రేషన్స్ కానివ్వండి, అకేషన్స్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, అన్నీ కలిసి చేసుకోవడానికి మంచిగా హైదరాబాద్ రావడం వల్ల అయిందనమాట. సో అంతకుముందు కలకత్తాలో ఉన్నప్పుడు జస్ట్ ఒక మెసేజ్ వారు లేకపోతే వీడియో కాల్ చేసి విషెస్ చెప్పడమే నాకు గుర్తుంది. బట్ ఇలా చాలా రోజుల తర్వాత అనమాట, అది 12కి వెళ్ళి కేక్ కట్ చేసి ఇదంతా. సో ఇక్కడ శ్రీకర్కి కేక్ పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు, పిన్ని బాబాయ్. అంటే వాడికి కేక్ నచ్చదు, నేను చాలాసార్లు మెన్షన్ చేశాను కదా. సో అందుకని నేనేం చెప్తున్నానంటే ముందు వెంకటేష్ గారికి పెట్టు, వాడికి తినట్లే, వాడికి నచ్చదులే అని చెప్తున్నాను. అదేంటంటే నువ్వు రా మన ఇద్దరం కేక్ కట్ చేద్దామని చెప్తా ఉందన్నమాట శ్రీకర్కి. సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని కనుక ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇక్కడ చెప్పాను కదా పుల్మీ అప్ అని. మీకు కనుక నా వీడియోస్ బాగా రెగ్యులర్గా చూసేవాళ్ళైతే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి కూడా నేను ఇదే చేశాను, ఈ కేక్ కటింగే చేశాను. బట్ ఏంటంటే నా పిక్ పెట్టించారనమాట, లైక్ బార్బీ ఉండే ప్లేస్లో నా పిక్ పెట్టించారు. సో ఇక్కడ మనం అప్పటికప్పుడు ఆర్డర్ చేసిన కేక్ కాబట్టి నేను ఇక్కడ ఏమీ తన పిక్స్ కానీ ఏమీ పెట్టించలేకపోయానమాట. సో నేను కేక్ జోన్ నుంచి తప్పించాను. ఈ మధ్య రీసెంట్గా యాడ్ వస్తూ ఉంది ఎక్కువగా టీవీలో, మేఘా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము అని తెప్పించాను అనమాట. టేస్ట్ వైజ్ కేక్ చాలా బాగుంది. మీరు ఏదైనా కొత్త ప్లేస్ నుంచి ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి కేక్ జోన్ నుంచి ట్రై చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు, బట్ నా ఒపీనియన్ చెప్తున్నానంతే. నిజంగా వామ్ ఓవెన్తో పోలిస్తే కేక్ జోన్లో ఇంకా టేస్ట్గా ఉందన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే మీరు చెక్ చేయొచ్చు. సో ఇందాక నేను చెప్పిన విధంగా వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు ఖాళీగా ఉన్న టైంలో మీరు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. నాకు కొంచెం కోల్డ్గా ఉండింది యాక్చువల్గా గొంతు, అందుకే మారిపోయిందనమాట, సారీ దానికి. మీరు అందరూ వ్యాక్సినేషన్
అదేంటి డబల్ డోసులు అని ఐ మీన్ రెండు వేయించేసుకున్నారా లేదా వేయించకపోతే తొందరగా వేయించుకోండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా మనకి స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు థర్డ్ వేవ్. ఇంకా ఆంధ్రాలో అయితే బూస్టర్ షాట్ కూడా వేస్తున్నారు అని విన్నాను అనమాట. సో మీకు అవకాశం ఉంటే బూస్టర్ షాట్స్ కూడా వేయించేసుకోండి వెళ్ళి, అంటే జాగ్రత్తగానే ఉండడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడు వస్తుంది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లో కూర్చోవడానికి అవ్వదు. మనం సెలబ్రేట్ చేసుకుంటాం, రిలేటివ్స్ని కలుస్తాం, ఐ మీన్ షాపింగ్ చేస్తాం, థింగ్స్ అవన్నీ తెచ్చుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మా మదర్ గారు కేక్ అంతా పూసేస్తున్నారనమాట నవ్యకి. సో ఇక్కడ కొన్ని సెల్ఫీలు కొన్ని వీడియోలు, తర్వాత వచ్చేసాం ఇంకా ఇంటికి. వచ్చేసి పడుకున్న తర్వాత ఇది సండే అనమాట. సండే ఏంటంటే శ్రీకర్కి వాళ్ళ నాన్న హెయిర్ కట్ బుక్ చేసుకున్నారు, అంటే ఫాదర్ అండ్ సన్ కాంబో బుక్ చేసుకుంటారు వాళ్ళిద్దరూ యాక్చువల్గా. సో అప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం ఇద్దరికి హెయిర్ కట్ అయిపోతుంది అనమాట. సో చాలా రోజుల తర్వాత శ్రీ ఆడవకుండా హెయిర్ కట్ చేయించుకున్నాడు, ఎందుకంటే పెరిగిపోయింది. నాకు గుర్తున్నంత వరకు అక్టోబర్ లాస్ట్ వీక్లో బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత చేయించాము. సో తర్వాత ఇంకా చేయించలేదన్నమాట. యాక్చువల్గా ఇంటికి వెళ్ళేది ఉంటే ఇప్పుడు కూడా చేయించేవాళ్ళం కాదు సంక్రాంతికి, బట్ సమ్ రీజన్స్ వల్ల మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళట్లేదన్నమాట. సో మేము హైదరాబాద్లోనే స్టే చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఎలాగో ఇంటికి కూడా వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి నేను ఇంకా హెయిర్ కట్ చేయించేసాం అనమాట. అంటే హెయిర్ కట్ చేయించగానే ఇంటికి తీసుకెళ్తే ఏదో బోసిగా ఉన్నట్టుంటుంది, మా వాళ్ళందరూ ఏంటి ఇలా అయిపోయాడు సన్నగా అయిపోయాడు అంటారు హెయిర్ తీయంగానే. సో అందుకని చెప్పేసి ఎలాగో వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇక్కడ చేయించేసాం అనమాట. చిన్నతను వచ్చాడనమాట, చాలా బాగా వాడి చేత మాట్లాడించి అలాగా చాలా బాగా చేశాడనమాట. చూస్తున్నారు కదా మీరు. మీకు తెలుసా లేడీస్ హెయిర్ కట్ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు యూసీలో, అదేంటి దానిలో కూడా మీకు మదర్ అండ్ డాటర్ హెయిర్ కట్ ఉంటుందన్నమాట. ఎవరైనా మదర్ అండ్ డాటర్ చేయించుకోవాలి అనుకుంటే దానిలో కూడా కాంబో ఉంది. ఎప్పుడు ఏంటంటే ఫాదర్ అండ్ సన్నే ఉండేది, జనరల్గా జెంట్స్ హెయిర్ కట్టే ఉండేది అనమాట. సో రీసెంట్గా నాకు తెలిసినంత వరకు 4-5 మంత్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు ఉమెన్ హెయిర్ కట్ కూడా. మీలో ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇది కూడా ప్రమోషనల్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే అనమాట. సో సేఫ్ అండ్ సెక్యూర్ కూడా, మీకు ఎలాంటి భయం ఏం లేదు. వాళ్ళు మనకన్నా ఎక్కువ సేఫ్టీ మెజర్స్ ఫాలో అయి ఉంటారు, ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ కూడా అయి ఉంటారు. సో ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే మా చెల్లి వాళ్ళు డిన్నర్కి పిలిచారనమాట, బార్బిక్యూకి వెళ్తూ ఉన్నాం మేము. ఏఎంబి ఆపోజిట్లో ఉంటుంది కదా, సో అక్కడికన్నమాట. సో యాక్చువల్గా నేను చాలా రష్గా ఉంటుందేమో సండే కదా అని అనుకున్నాను, బట్ మా స్లాట్ వచ్చేసరికి 9:30 to 10 అయిపోయింది, బట్ అప్పుడు ఖాళీగానే ఉంది. కలకత్తాలో ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కూడా రష్గానే ఉంటుంది, ఎంత టేబుల్ బుక్ చేసినా ఎంత అడ్వాన్స్ బుకింగ్ అయినా కూడా. బట్ ఇక్కడ ఫుడ్ చూపిస్తున్నాను నేను. జనరల్గా బార్బిక్యూ అంటే చాలా స్టార్టర్స్ అవన్నీ ఉంటాయి కదా, నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను కానీ కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేశాను. సో స్టార్టర్స్ అన్ని ఇంకా చాలా తిన్నాం యాక్చువల్గా, ప్రాన్ మటన్ చికెన్ అంతా, ఫిష్ సంథింగ్, పానీపూరి తీసుకున్నాం అనమాట, దహీపూరి తిన్నాం, పానీపూరి తిన్నాం. ఇంకా చాలా ఖాళీగా ఉంది చెప్పాలి అంటే, అంటే అక్కడతో పోలిస్తే నాకు కొంచెం ఇక్కడ ఖాళీగానే ఉంది అని అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇది నాకు కొంచెం చిన్నదనమాట అక్కడ మేము వెళ్ళే దాని మీద చూస్తుంటే. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బార్బిక్యూకి రావడం. సో ఫుడ్ అదంతా మనం బార్బిక్యూ గురించి చెప్పక్కర్లేదు కదా, జనరల్గా బఫే ఉంటుంది. సో బఫేకే బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో శ్రీకర్ కొత్త హెయిర్ కట్ చాలా వెరైటీగా ఉన్నాడు, అమ్మాయిలాగా ముందుకు పడిపోతూ ఉందన్నమాట హెయిర్. హెయిర్ కట్ చేయగానే ఒకటి రెండు రోజులు ఏంటో డిఫరెంట్గా ఉంటారు వీళ్ళు, మన పిల్లలైనా కాదా అన్నట్టు. సో వన్స్ కొంచెం మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతారనమాట. సో ఇక్కడ శ్రీకర్ ఆల్రెడీ ఇంట్లోనే ఆకలిస్తుంది అంటే నేను అన్నం పెట్టేసి తీసుకొచ్చానమాట. జనరల్గా రెస్టారెంట్కి వెళ్తున్నాము అంటే శ్రీకర్ ఏం తినడు, బట్ ఆ రోజు ఆకలిసేస్తుంది అంటే అన్నం పెట్టేసి తీసుకొచ్చాను. సో అందుకని వాడు పెద్దగా ఏం తినలేదన్నమాట, ఏవో కూల్ డ్రింక్స్ ఏవో అడిగాడు అవి తాగాడు, కానీ ఫుడ్ సాలిడ్స్ అయితే ఏం తినలేదు. సో రెస్టారెంట్ అంతా చూడడానికి ఇలా ఉంది. సో నేను అంతా చిన్న చిన్న క్లిప్స్ తీసానన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక మెమరీగా ఉండాలి అని చెప్పేసి నా ఉద్దేశం. సో ఇక్కడ నేను బిర్యానీ తెచ్చుకున్నాను, దీంతో కథం అనమాట. ఇంకా ఏంటి అంటే చాలామంది డే ఇన్ మై లైఫ్ అడుగుతూ ఉన్నారు కదా, రోజువారీ వ్లాగ్సే చేయండి, రోజువారీ వ్లాగ్సే చేయండి అని.
సో దానికోసం అన్నమాట. ఇక్కడ ఏంటంటే కేక్ కటింగ్ అదంతా చేస్తారు కదా, సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మనం అకేషన్ సంథింగ్ ఎందుకు వచ్చామో చెప్తే వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తారు, సో దానికోసం అన్నమాట. సో ఇక్కడ స్టార్టర్స్ తింటూ ఉన్నాం మేము. ఇక్కడ అంజనేదో జోక్స్ చెప్తా ఉన్నాడనమాట. అలాగా పెద్దగా చలిగా కూడా ఏమనిపించలేదు నాకు ఆ రోజు. నేను యాక్చువల్గా స్లీవ్లెస్ వేసుకున్నాను కానీ చలిగా కూడా ఏమనిపించలేదు. నేను అనుకున్నాను సంక్రాంతి కన్నా ముందే చలి తగ్గిపోయింది అని. బట్ ట్యూస్డే నైట్ ఎప్పుడో బయటకు వెళ్ళాము, వర్షం వచ్చింది, చాలా చల్లగా అనిపించింది అనమాట. సో ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకెట్లా అంటే మేము తినేసామన్నమాట. వాళ్ళు తీసుకొచ్చి కేక్ కట్ చేపించారు అంటే ఇంకా మేము వెళ్ళిపోదామన్న దానిలో ఉన్నా. సో ఇక హ్యాపీ బర్త్డే జీ అనే సాంగ్ ప్లే చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే నవ్య అని చెప్పేసి కేక్ తీసుకొచ్చారు. కేక్ బాగుంది, చిన్న చిన్న కేక్స్ భలే అప్పటికప్పుడు భలే తీసుకొస్తారు వాళ్ళు. సో కేక్ తినేసిన తర్వాత ఇంకా ప్యాకప్ అన్నమాట. సో ఇది లాంగ్ షాట్ నుంచి తీసిన వీడియో అనమాట. ఇందాకది నేను అక్కడ మీకు క్లిప్లో కనిపిస్తున్నాను కదా, అప్పుడు తీసిన వీడియో. కేక్ క్లియర్గా కనిపించాలి అని చెప్పేసి సో చాలాసేపు శ్రీని బతిమలాడింది అనమాట. రారా మన ఇద్దరం కట్ చేద్దాం, రారా మన ఇద్దరం కట్ చేద్దామని. నేను వాడు కట్ చేయడం వింటమ్మా, నీ బర్త్డే అయితే నువ్వే కట్ చేయి, నువ్వే కట్ చేయి అంటే ఫైనల్గా ఆమె కట్ చేసింది అనమాట. సో ఇలాగ మా చెల్లి బర్త్డే సెలబ్రేట్ చేసేసుకుంది. యాక్చువల్గా టుగెదర్ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇక నుంచి మేము అకేషన్స్ అన్నీ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం కదా అని ఒక ఉత్సాహంగా కూడా అనిపించింది. సో ఇంకా కేక్ వాళ్ళకి ఇచ్చేసి బిల్ పే చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంకా అంతే, తర్వాత నేనేమీ పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇది చాలా సింపుల్ వ్లాగ్ అండి, ఒక డే ఇన్ మై లైఫ్. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకేమైనా వ్లాగ్స్ ఇలాంటివి చూడాలి అని ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. సో మేమే లాస్ట్ కాబట్టి వాళ్ళు ఇంకా క్లీనింగ్ దాకా వచ్చేసారనమాట. మేము వచ్చేస్తే వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసేసుకుందాం అన్నట్టుగా ఉన్నారు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు ఏమైనా వీడియోలు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బై బై.